वेलकम टू ईई न्यूज़ నేను రాతా ముద్గా హెడ్లైన్స్ గణంగా జన ఆశీర్వాద యాత్ర మానవ దృక్పథం గల వ్యక్తి కొమ్మూరి కర్నూలు జిల్లా మొహరం వేడుకల్లో అపశృతి గుప్త నిధుల ముఠాలపై పోలీసుల ఉక్కుపాతం గివ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సహకారం ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం ముఖ్యర తిరుపతి రెడ్డి నాయకత్వంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో 1000 బైకులతో బయలుదేరిన ముఖ్యర యువసేన ముఖ్యర అభిమానులు తిరుపతి రెడ్డి అన్న నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక సహాయాన్ని అందించి భరోసా కల్పించిన కుమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన స్వగ్రామం నర్సాయపల్లికి చెందిన బాల్యమిత్రుడు మంచాల కృష్ణమూర్తికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు తన కుమారుడి ఉద్యోగం కోసం హామీ ఇచ్చారు చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని బసంతపురం గ్రామంలో జింగిటి ఆంజనేయులు గొర్రెల దొడ్డిలో ఉన్న 12 గొర్రె పిల్లపైన కుక్కలు దాడి చేసి చంపేశాయి సుమారు 30,000 రూపాయలకు పైగా నష్టపోయామని గొర్రెల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు అవుకు మండలం సుంకేసులలో మొహరం వేడుకలో అపశృతి చోటు చేసుకుంది పీర్లగుండంలో మంటల్లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు అనంతపురం జిల్లాలో పోలీసులు గుప్త నిధుల తవ్వకాల ముఠాలపై ఉక్కుపాదం మోపారు జిల్లాలో వేర్వేరుగా 3 ముఠాలను పట్టుకున్నారు ఈ ముఠాల్లోని 18 మందిని కనగానపల్లి రొద్దం యాడికి పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో పాత నిరస్తులు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు తెలిపారు వీరి నుంచి 2 జేసీబీలు కారు 8 ద్విచక్ర వాహనాలు గుప్త నిధుల తవ్వకాల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ గారు ఆయా పోలీసులతో కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కోవిడ్ తో మరణించిన వారికి కుటుంబ సభ్యులకు పునర్జీవం అందించడానికి తమ ఫౌండేషన్ సహకారంతో సేవా భారతి మరియు గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు తీసుకున్నామన్నారు మంచిర్యాలలో 22 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 30,000 చొప్పున మొత్తం 6,60,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామన్నారు కోవిడ్ తో మరణించిన వారి కుటుంబ సభ్యులు తిరిగి యథార్థ స్థితికి వచ్చే వరకు తాము అండగా ఉంటామని తెలిపారు కోవిడ్ తో మరణించిన వారి పిల్లల చదువుకు మరొక సంస్థ ద్వారా వారి స్కూల్ ఫీజులు కట్టించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు ఇక అదే విధంగా మహిళల కొరకు 2 వారాల్లో ఉచితంగా కుట్టు మగ్గం ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు కుటుంబాలకు ఏదో ఒక ఆర్థిక సహాయం అందజేయాలని ముందు మా వంతు సహాయంగా అందరికీ 10,000 రూపాయలు అందజేయడం జరిగింది దాని తర్వాత 10,000 కాదు వీళ్ళకు వీళ్ళ జీవితంలో అంటే ఇంతకుముందు వీళ్ళు ఎట్లయితే ఉండేనో ఆ స్థితి మళ్ళీ తీసుకురావాలి వీళ్ళకి అవసరాలు ఉంటాయి ఇప్పుడు జయ గారికి ఇద్దరు చిన్న అమ్మాయిలు ఉన్నారు తర్వాత దేవక్కకు 3 కొడుకులు ఉన్నారు వాళ్ళ కొడుకుల చదివించుకోవాలి స్కూల్లో చదువుతున్నారు కాలేజ్ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఇంద్రనగర్లో వెలిసిన గుండు పీర్ల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇంద్రనగర్ నుండే కాకుండా సమీప వార్డులను మల్లేరెడ్పల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వేడుకలలో పాల్గొన్నారు 4వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అస్లాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోల నర్సింహులు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీర్ల పండుగ కులమతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు కలిపి జరుపుకునే గొప్ప పండుగని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ సలీం ఇంతియాజ్ విజయ్ కుమార్ అంజద్ కయ్యూమ్ కాసిం రమేష్ సింగ్ ఠాకూర్ పాషా వార్డు పెద్దలు పాల్గొన్నారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూషణ వేణి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈళ్ల కొమురయ్య మాట్లాడుతూ నూతన టెక్నాలజీని పరిశ్రమలోకి తీసుకొచ్చి విదేశీ పెట్టుబడులకు నాంది పలికిన మార్గదర్శకుడు రాజీవ్ గాంధీ గారని అన్నారు. దేశంలోనే అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యి అహర్నిశలు దేశం కోసం పేద ప్రజల బాగు కోసం కృషి చేసి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి తక్కుతుందని అన్నారు. ఆర్టికల్ 73-74 ద్వారా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి దేశ ప్రగతికి సోపానాలు గ్రామాలని, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి అవుతుందనే సిద్ధాంతాన్ని నమ్మిన మహానుభావుడు అని అన్నారు. ఇద్దరు గంధంలో పెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. గ్రామంలోని 5 ఇళ్లతో పాటు ఓ కిరాణం షాపులో చోరీకే పాల్పడ్డ దుండగులు 2 లక్షల నగదుతో పాటు 5 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలు అపహరించారు. సమాచారం తెలుసుకున్న జోగిపేట పోలీసులు వరుస దొంగతనాలపై విచారణ చేపట్టారు. మొహరం పండుగ చూసేందుకు ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లకే దొంగలు టార్గెట్ చేసి రెక్కీ చేసి దొంగతనాలకు పాల్పడ్డట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో గత పక్షం రోజులుగా పోలీసులు రాత్రుల్లో పెట్రోలింగ్ గస్తీ చేయడంలో విఫలమవుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసుల నిఘా వైఫల్యమే ఈ వరుస దొంగతనాలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి దొంగతనం జరిగిందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఉదయం వచ్చి విచారణ చేపట్టడంపై బాధితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనంపై బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడం, ఉదయం వచ్చి పోలీసులు విచారణ చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పేర్ల పండుగ మొహరం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అందాల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొహరం ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పీర్లను ఊరేగించారు. ఈ పీర్ల ఉత్సవాల్లో గ్రామస్తులు, యువకులు భారీగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పీర్ల పండుగ సందర్భంగా పీర్లను చావడిల్లో కూర్చోబెట్టారు. పండుగ సందర్భంగా తారతమ్య భేదం లేకుండా కలిసికట్టుగా గ్రామాల్లో అసైదులా ఆడుతున్నారు. మహిళలు ఆసన్న, ఉసన్న, అసైదుల హారతి అంటూ ఆడుతూ పాడుతూ ఆనందంగా పీర్ల పండుగను జరుపుకున్నారు. ముఖ్యంగా జోగిపేట పట్టణంలోని రాజరాజేశ్వరి దేవాలయం నుండి హుసేన్ పీరు, దోబి గల్లీ నుండి బీబీ ఫాతిమా తల్లి కూతుర్లు అయిన పీర్లను జోగిపేట పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జోగిపేటలోని మధ్యరంగం వద్ద భక్తజన సందోహం మధ్య ఆ పీర్ల కలయికతో మహిళా భక్తులు కంట తడిపెట్టుకున్నారు. ఈ పీర్ల పండుగ కోసం 2 రోజులుగా ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. Thank you.
ఉమ్మడి అర్బన్ జిల్లా రేణుగుంట నగరంలో విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వెంకట అప్పల నాయుడు ఐపీఎస్. రేణుగుంట రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించి అక్కడ ప్రజలు ఆటో టాక్సీ డ్రైవర్లతో సంభాషించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పోలీసులు స్నేహభావంతో మెలగాలి, సమస్యలు ఏవైనా ఎదురైతే పోలీస్ వారికి తెలియపరిచి పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజలతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటో టాక్సీ డ్రైవర్లు తమ వాహనాలలో అనుమానిత వ్యక్తులు ప్రయాణిస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు. నగరం అంతా పర్యటించి పోలీసు అధికారులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించి పలు అంశాలపై సూచనలు సలహాలు చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుని చట్టవిరుద్ధ కార్యకలాపాలను పూర్తి అరికట్టేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. భారత ప్రభుత్వం ద్వారా నడుపుతున్న ఎఫ్సీఐ గోడౌన్ జంగాలపల్లి మరియు అనంతపురం ఎంఎస్ఎల్ పాయింట్, తాడిపత్రి ఎంఎస్ఎల్ పాయింట్లోని పీడీఎఫ్ రైస్ అధికారుల సహకారంతో లొసుగులను ఆధారంగా చేసుకుని కొంతమంది అంతర్రాష్ట్ర పీడీఎఫ్ రైస్ స్మగ్లర్లు ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా రైస్ను తరలించి సొమ్మును చేసుకునేవారు. ఈ క్రమంలో 13/8/2021 ఐఎఫ్సీ కోడ్ జంగాలపల్లి నుండి తాడిపత్రి ఎస్ఎంఎల్ పాయింట్లు ఆన్లోడ్ కావలసిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు తీసుకుపోతుండగా మధ్య మార్గం చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ వద్ద 14/8/2021 పోలీసులు తనిఖీలు చేస్తుండగా 250 క్వింటాల రైస్తో వెళ్తున్న లారీని పట్టుకున్నారు. వీటి విలువ 5 లక్షల రూపాయలు. డ్రైవర్ శ్రీనివాస్ లారీని వదిలి పారిపోయారు. ఈ దినం లారీ యజమాని బియ్యం కొనుగోలుదారులతో సహా 10 మందిని కోడూరుతో వద్ద పట్టుకున్నట్లు డీఎస్పీ రమ్య వెల్లడించారు. సమాచారం మేరకు కొడిగొండ చెక్పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టడం జరిగింది. ఆ సమయంలో లారీలో శ్రీనివాస్ అనే డ్రైవరు లారీలో 500 PDS రైస్ బ్యాగ్స్, ఒక్కొక్కటి 50 kg ఉంటుంది, టోటల్ 250 క్వింటాల్స్ వెయిట్ ఉన్నటువంటి 500 PDS రైస్ బ్యాగ్స్ తరలిస్తూ ఉండగా అనంతపురం నుంచి ఇది కర్ణాటక రాష్ట్రం తరలిస్తూ ఉన్నారు. ఆ టైంలో కొడిగొండ చెక్పోస్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అప్పుడు డ్రైవర్ శ్రీనివాసులు పరారీలో ఉన్నాడు. తర్వాత దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 362/21 అండర్ సెక్షన్ 420, 416 IPC అండ్ 71A of EC Act దాని కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో విచారణలో తేలింది, ఇప్పటివరకు జరిగిన విచారణ తేలింది ఏంటంటే, ఎఫ్సీఐ గోడౌన్ ఏదైతే జంగాలపల్లి అనంతపురం దగ్గర ఉన్నటువంటి జంగాలపల్లిలో ఉన్నటువంటి ఎఫ్సీఐ గోడౌన్ నుంచి ఇది ఎమ్మెల్యేస్కి తాడిపత్రిగా ఉన్నటువంటి మండల్ లెవెల్ స్టాప్ పాయింట్కి వెళ్లాల్సింది. దీని మధ్యలో దారి మళ్లించి కర్ణాటక రాష్ట్రాన్ని తరలిస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ఎఫ్సీఐ జంగాలపల్లి అక్కడ స్టేజ్ 1 కాంట్రాక్టర్ అయినటువంటి ఎంఎస్ సాంబశివ మిల్క్స్ ట్రాన్స్పోర్ట్ యజమాని కంచి పరమేశ్వర్ రెడ్డి, అతని దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నటువంటి సర్వర్ భాష, అలానే మట్టి లక్ష్మీనారాయణ అండ్ అతని అనుచరుడు మల్లికార్జున గుప్త, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి ఎమ్మెల్యేస్పీలో పనిచేస్తున్నటువంటి సిఎస్డిటి నవీన్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ముత్యాల రెడ్డి, అలానే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్, ఆ ఎమ్మెల్యేస్పీ మండల లెవెల్ స్టాప్ పాయింట్ తాడిపత్రిలో ఉన్నటువంటి స్టేజ్ 2 కాంట్రాక్టర్ జోసెఫ్ కమల్ హాసన్, మళ్ళీ అతని దగ్గర పనిచేస్తున్నటువంటి జాన్సన్, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి ఎఫ్సీఐ నుంచి ఎమ్మెల్యేస్పీకి పోకుండా మధ్యలో డైవర్ట్ చేసి కర్ణాటక రాష్ట్రాన్ని తరలిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటకలో కోలార్ డిస్టిక్లో ఉన్నటువంటి బంగారుపేట అక్కడ అన్నపూర్ణేశ్వర అసోసియేట్స్ రైస్ మిల్స్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, అక్రమంగా తరలిస్తున్నట్టు మనకు తెలిసింది. ఈ క్రమంలో మొత్తం 9 మందిని ముద్దాయిలుగా ఇప్పటివరకు తేలింది. ఈ 9 మందిలో ఎఫ్సీఐ స్టేషన్ కాంట్రాక్టర్ అతని దగ్గర పనిచేస్తున్నటువంటి గుమస్తా, అలానే ఎమ్మెల్యేస్పీ తాడిపత్రి ఆ మండల లెవెల్ స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి స్టేజ్ 2 కాంట్రాక్టర్, మళ్ళీ అతని దగ్గర పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్,
అలానే ఆ ఎంఎల్ఎస్పీలో పనిచేసిన